హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2లో భాగంగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఈ వీడియోలో మనం 25 బిట్లను అయితే కవర్ చేస్తున్నాము. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి. భారతదేశం ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ఆకాశను తయారు చేసింది. భారతదేశం అమెరికా నుంచి నేషనల్ అడ్వాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 2 సిస్టమ్ను నాసామ్స్ 2ను దిగుమతి చేసుకుంటుంది. సి పై 2 క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్లు ఏంటవి ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏ మాత్రమే, సెకండ్ ఆప్షన్ ఏబి మాత్రమే, థర్డ్ ఆప్షన్ ఏబిసి మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ బి మాత్రమే. ఇక్కడ మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ఆకాశం తయారు చేసింది. అంటే ఆకాశ క్షిపణి అనేది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అనమాట. ఇది ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, భారతదేశం అమెరికా నుంచి నాసామ్స్ క్షిపణిని దిగుమతి చేసుకుంటుంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ 2 క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థలో ఒక భాగం. అవును, ఈ రెండు కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు గగనతలంలో వచ్చే అంటే మనకి గాలిలోంచి వచ్చే ఆబ్జెక్ట్ని ఇవి ఎదుర్కోగలం అన్నమాట. అందువల్ల ఇవి గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఏబిసి. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ ప్రాజెక్ట్ కుసలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ LRSAM-ను అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్, భారతదేశము S-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే డిఆర్డిఓ ప్రాజెక్ట్ కుసలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ LRSAM. సర్ఫేస్ టు ఎయిర్ ఏంటంటే గగనతలం నుంచి వాయుతలంలోకి ప్రయోగించే క్షిపణి అనమాట. LRSAM-ను అభివృద్ధి చేస్తుంది. భారతదేశం S-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్, మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏంటంటే ఏబీలు సరైనవి. ఇక్కడ ఏబీ కూడా సరైనవి అనమాట. 2 స్టేట్మెంట్లు సరైనవే. ఇవి 2 ఒకే అంశానికి సంబంధించినవి. నెక్స్ట్, ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరైనది కాదు. ఇవి వేర్వేరు అంశాలు. ఏబీలు సరైనవి కావు, ఇవి 2 వేర్వేరు అంశాలు. ఏ సరైనది కాదు, బి సరైనది, ఇవి ఒకే అంశానికి చెందినవి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ 2 ఇక్కడ ఇచ్చిన మనకు 2 స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్, ఇవి 2 కూడా ఒకే అంశానికి సంబంధించినవి. ఒకే అంశం అంటే ఈ 2 కూడా గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశాలన్నమాట. నెక్స్ట్, చంద్రయాన్ 3లోని లిక్విడ్ అపోజీ మోటార్ LAM దేనికోసం ఉపయోగించబడుతుంది? చంద్రయాన్ 3లో ఉంచిన లిక్విడ్ అపోజీ మోటార్ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఆప్షన్ 1 ఉపగ్రహాన్ని ఉంచిన ర్యాకెట్ను శక్తి ఇవ్వడానికి, అంటే ర్యాకెట్కి శక్తి ఇవ్వడానికి, చంద్రయాన్ 3 ఉపగ్రహం కక్షను మార్చేందుకు లేదా కక్షను పెంచడానికి, ఉపగ్రహం ఎక్కువ వేగంగా కక్షలో తిరగడానికి, ర్యాకెట్ నుంచి ఉపగ్రహం విడిపోవడానికి.
కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ లిక్విడ్ అపోజీ మోటార్ అనే దాన్ని ఆప్షన్ వన్ ఉపగ్రహాన్ని ఉంచిన ర్యాకెట్ని శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఇక్కడ. సారీ, ఇక్కడ కరెక్ట్ ఏంటంటే చంద్రయాన్ 3 ఉపగ్రహం కక్ష్యను మార్చేందుకు లేదా కక్ష్యను పెంచడానికి ఈ లిక్విడ్ అపోజీ మోటార్ అనేది ఉపయోగపడుతుందంట. సారీ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆప్షన్ వన్ అనేది రాంగ్గా ఇచ్చాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చంద్రయాన్ 3 ఉపగ్రహం కక్ష్యను మార్చేందుకు లేదా కక్ష్యను పెంచడానికి ఈ లిక్విడ్ అపోజీ మోటార్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, భారతదేశము 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పిఎం ప్రణామ్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? భారతదేశము 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పిఎం ప్రణామ్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1, వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టి, అధిక దిగుబడులు సాధించడం, రసాయనిక ఎరువులను సమతుల్యంగా వాడటం, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, ఎరువులకు సబ్సిడీలను పెంచి వాటిని ఎక్కువ వాడేలా ప్రోత్సహించడం. ఆప్షన్ 4, రసాయనిక ఎరువుల ఉత్పత్తి పెంచడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, రసాయనిక ఎరువులను సమతుల్యంగా వాడటం, అలాగే ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది ఈ పిఎం ప్రణామ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. దీన్ని 2023-24 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్ల గురించి ఇచ్చిన జతలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్ల గురించి ఇచ్చిన జతలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. కింద 4 హెలికాప్టర్ల గురించి ఇచ్చారు, దాని యొక్క ప్రత్యేకత ఇచ్చారనమాట. సరైన జతని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ధృవ్, తర్వాత ప్రచండ్, తర్వాత రుద్ర, చినుక్ హెలికాప్టర్లు ఇచ్చారు. యాక్చువల్గా ఈ ధృవ అనేది తేలిక రకం హెలికాప్టర్ అనమాట. అలాగే ప్రచండ్ అనేది మల్టీ రోల్ హెలికాప్టర్, అంటే వివిధ పనులు చేయడానికి ఈ ప్రచండ్ హెలికాప్టర్ని ఉపయోగిస్తారు. రుద్ర అనేది దాడి చేసే హెలికాప్టర్ అనమాట, అటాకింగ్ హెలికాప్టరు. నెక్స్ట్ చినుక్ అనేది భారీ సామగ్రిని తరలించే హెలికాప్టర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లన్నీ మనకి కరెక్ట్ అనమాట. యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అనమాట. అంటే ధృవ అనేది తేలిక రకం హెలికాప్టర్, ప్రచండ్ అనేది మల్టీ రోల్ హెలికాప్టర్, రుద్ర అనేది దాడి చేసే హెలికాప్టర్, చినుక్ అనేది భారీ సామగ్రిని తరలించే హెలికాప్టర్. నెక్స్ట్, గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు వేటిని అభివృద్ధి చేశారు? గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు వేటిని అభివృద్ధి చేశారు? స్టేట్మెంట్ 1, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్. ఇంటిగ్రేటెడ్ సెకండ్ స్టేట్మెంట్, ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. మూడవ స్టేట్మెంట్, క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్. గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు ఈ మూడింటిని కూడా, స్టేట్మెంట్ ఏబిసి కూడా కరెక్టే, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్, ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్, క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్, మొత్తం ఈ మూడింటిని కూడా ఈ గగనయాన్ ప్రాజెక్ట్ భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబిసి, ఈ మూడు కూడా ఈ గగనయాన్ ప్రాజెక్ట్ భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, సర్వవాక్ వ్యాక్సిన్కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. సర్వవాక్ వ్యాక్సిన్కు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. దీన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వాడుతున్నారు. ఇది క్వాడ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్, అంటే 4 రకాల హెచ్పి వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఇది స్వదేశీ వ్యాక్సిన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ మూడు కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఇచ్చిన మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. సర్వవాక్ వ్యాక్సిన్ సంబంధించి ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్వాడ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్, అంటే 4 రకాల వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన స్వదేశీ వ్యాక్సిన్ అనమాట.
నెక్స్ట్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? న్యూరాలింక్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 మానవ మెదడు మార్పుకి సంబంధించిన ప్రయోగం, ఆప్షన్ 2 మానవ ఆలోచనను నియంత్రించే టెక్నాలజీ ప్రాజెక్ట్, ఆప్షన్ 3 మానవ మెదడులో చిప్ అమర్చే ప్రాజెక్ట్, ఆప్షన్ 4 మెదడులోని న్యూరాల్ అనుసంధానించే ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, ఇది మానవ మెదడులో చిప్ అమర్చే ప్రాజెక్ట్ అనమాట న్యూరాలింక్ అనేది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను ఎంచుకోండి. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, 4 స్టేట్మెంట్లో ఏది తప్పుగా ఇవ్వబడిందో మనం గుర్తించాలన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్, కావేరీ ప్రాజెక్టు జెట్ ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. స్టేట్మెంట్ 2, తేలిక రకం యుద్ధ విమానం తేజస్లో F414 ఇంజిన్ను అమర్చారు. స్టేట్మెంట్ 3, ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ ఇంజిన్ను జిఎస్సిలో అమర్చారు. ఫోర్త్ స్టేట్మెంట్, వికాస్ ఇంజిన్ను T90 యుద్ధ ట్యాంకుల్లో అమర్చారు. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్లో తప్పుగా ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సిడి. సిడి అనేవి మనకి తప్పుగా ఇచ్చారన్నమాట. ఏంటంటే ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ ఇంజిన్ జిఎస్సిలో అమర్చారనేది రాంగ్, అలాగే వికాస్ ఇంజిన్ T90 యుద్ధ ట్యాంకులు అమర్చారనేది కూడా రాంగ్ అనమాట. అలాగే కావేరీ ప్రాజెక్టు జెట్ ఇంజిన్ అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది, ఇది కరెక్ట్. తేలిక రకం యుద్ధ విమానం తేజస్లో F414 ఇంజిన్ను అమర్చారనేది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, కింది వాటిని గమనించి సరైన వాటిని ఎంచుకోండి. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్లో సరైన వాటిని ఎంచుకోవడం. 2 స్టేట్మెంట్ ఇచ్చారు, కింద ఆప్షన్ ఇచ్చారన్నమాట, సరైన ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం నిస్సార్, అలాగే ఇస్రో పునర్వినియోగ వాహక అని ఒక పేరు పుష్పక్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట, అయితే ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. ఏంటంటే నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం నిస్సార్ అనేది కరెక్టే, ఇస్రో పునర్వినియోగ వాహకం ఒక పేరు పుష్పక అనేది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఏబీలు 2 సరైనవే, అవును సరైనవే, వీటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఏ సరైంది బి సరైంది కాదు, ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఏ సరైంది కాదు బి సరైంది, ఏబీలు 2 సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్టు. మనకి ఏబీలు 2 సరైన స్టేట్మెంట్స్, అలాగే వీటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదనమాట. యాక్చువల్గా నిస్సార్ అనేది ఉపగ్రహానికి సంబంధించింది, నిస్సార్ అనేది ఒక ఉపగ్రహం, కానీ పుష్పక అనేది వాహక నౌక అనమాట, పునర్వినియోగ వాహక నౌక పుష్పక అనేది. నెక్స్ట్, క్రింది వాటిని గమనించి సరైన వాటిని ఎన్నుకోండి. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ 4 స్టేట్మెంట్లో సరైనవి ఏంటి అన్నది మనము కనిపెట్టాల్సి ఉందన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇటీవల పరీక్షించిన అగ్ని VMIRVకి పెట్టిన పేరు మిషన్ దివ్యాస్త్ర, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్కు ఇటీవల 4 వ్యక్తులను ఎంపిక చేశారు, వీరిని శక్తి యాన్స్ అని పిలుస్తారు, సూసైడ్ డ్రోన్గా పిలిచే నాగాస్త్రను ఇటీవల అభివృద్ధి చేశారు, MQ-90 డ్రోన్లను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏబి బీసీడీ ఏడి ఏబిసిడి. నిజానికి ఇక్కడ ఇచ్చిన మనకి 4 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. ఇటీవల పరీక్షించిన అగ్ని 5MIRVకి మిషన్ దివ్యాస్త్రగా పేరు పెట్టారు, అలాగే ఇటీవల మానవ సహిత యాత్ర అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్కు 4 వ్యోమగాములను ఎంపిక చేశారు, వాళ్ళని శక్తి యాన్స్ అని పిలుస్తారు, అలాగే ఇటీవల నాగాస్త్రను అభివృద్ధి చేశారు, దీన్ని సూసైడ్ డ్రోన్గా కూడా పిలుస్తారు. ఇది తన లక్ష్యాన్ని సాధించిన తర్వాత తనకు తాను నాశనం చేసుకోగలదన్నమాట నాగాస్త్రం అనేది. అలాగే MQ-90 డ్రోన్ను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏబిసిడి, ఇక్కడ ఇచ్చిన 4 కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్,
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పోక్రాన్లో నిర్వహించిన సైనిక విన్యాసాలకు భారత్ శక్తి అని పేరు పెట్టారు. భారతదేశం 2025-26 వరకు 20% ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని నిర్ణయించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఎయిరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి పునర్వినియోగ ఉపయోగ వాహకం యొక్క పుష్పకను ప్రయోగించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన మనకు మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి అనమాట. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రోక్లాన్లో సైనిక విన్యాసాలు నిర్వహించారు, వాటికి భారత్ శక్తి అని పేరు పెట్టారు. అలాగే 2025-26 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. తర్వాత కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పునర్వినియోగ ప్రయోగ వాహకునకైన పుష్పకను విజయవంతంగా ప్రయోగించారు. నెక్స్ట్, భారతదేశంలో క్షయవ్యాధి నివారణ నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది? భారతదేశంలో క్షయవ్యాధి నివారణ మరియు నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి క్షయను నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కరెక్టు. భారతదేశం 2025 వరకు క్షయం నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నిక్షయ పోషణ కార్యక్రమంలో భాగంగా అందరికీ బీసీజీ టీకాలు ఇస్తున్నారు అన్నది రాంగ్. యాక్చువల్గా ఇచ్చిన 3-4 ఇది తప్పుగా ఇవ్వబడింది అనమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, కింది వాటిలో ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్రిటికాలిటీ సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కక్రాఫర్ అటామిక్ పవర్ ప్లాంట్ 4 అన్నమాట. నెక్స్ట్, భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల గురించిన ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల గురించి ఇంతకుముందు స్టేట్మెంట్లు ఇచ్చారు, 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, వాటిలో సరైన స్టేట్మెంట్ను ఎంచుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ మొదటి 3D ప్రింటింగ్ ఇంజిన్ను అగ్ని రేట్ను తయారు చేసింది. అగ్నికుల్ సంస్థకు చెందిన సబార్బిటాల్ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేటర్ ర్యాకెట్ దాని పేరు అగ్నిబాన్. అగ్నికుల్ కాస్మోస్ సంస్థకు సహాయం అందిస్తుంది ఇస్రోకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ చెన్నైకి చెందింది. ఇది మొదటి 3D ప్రింటెడ్ ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటింగ్ ఇంజిన్ను రూపొందించింది. దీన్ని అగ్నిలైట్ అని పిలుస్తారు. అలాగే ఇది ఈ సంస్థ సబార్బిటల్ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేటర్ ర్యాకెట్ అగ్నిబాన్ పేరుతో రూపొందించింది. అలాగే ఈ అగ్నికుల్ కాస్మోస్ సంస్థకు ఇస్రోకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ అండ్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేది సహాయం అందిస్తుంది అన్నమాట, సహకారం అందిస్తుంది. నెక్స్ట్, ఓకే ఫ్రెండ్స్, మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు మనము వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ను, అలాగే ఇంపార్టెంట్ రోజుకి కనీసం 10 MCQs ప్రాక్టీస్ MCQs దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైతే కరెంట్ అఫైర్స్కు సంబంధించి రానున్న గ్రూప్ 2 ఎగ్జామ్లో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ, అలాగే కరెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ను అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో ప్రతిరోజు 25 ప్రశ్నలకు సంబంధించి PDFను ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కేవలం 200 రూపాయలకే దాంట్లో మనము ప్రతిరోజు 25 బిట్లను అప్లోడ్ చేసుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 12 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంటే ఇంచుమించు వచ్చే గ్రూప్ 2 పరీక్ష మెయిన్స్ పరీక్షలో కనీసం 50 మార్కులు వచ్చే అవకాశం ఉన్న టాపిక్ అనమాట అది. దానికి సంబంధించి మొత్తం కవరేజ్ అయితే దాంట్లో అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. తమిళనాడులోని కులశేఖరపట్నంలో 2వ ర్యాకెట్ ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు.
ఇస్రో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్ ఎగుమతి చేస్తుంది. MiG-21 జెట్ ఎయిర్క్రాఫ్ట్లను ఎగిరే శవపేటికలు అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. మనం ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాము. తమిళనాడులోని కులశేఖరపట్నంలో 2 రాకెట్ ప్రయోగవేత్తలు నిర్మిస్తున్నారు, ఇది సరైందే. ఇస్రో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది, ఇది కరెక్టే. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది, ఇది కూడా కరెక్టే. అలాగే MiG-21 జెట్ ఎయిర్క్రాఫ్ట్లను ఎగరే శవపేటికలు అంటారు. ఇక్కడ ఇచ్చిన 4 కూడా 4 కరెక్ట్ అనమాట, అంటే ఆప్షన్స్ కరెక్ట్, మొత్తం 4 కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇస్రోకు సంబంధించి కింద వ్యాఖ్యలను పరిశీలించండి. January 1, 2024 PSLV-C70 ద్వారా Chandrayaan-3ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. స్టేట్మెంట్ 2, PSLV-C57 ద్వారా ఆదిత్య L-1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. స్టేట్మెంట్ 3, DSR అనేది ఉపగ్రహాన్ని PSLV-C56 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆప్షన్ D, PSLV-C58 ద్వారా త్వరలో గగనయానను ప్రయోగించనున్నారు. ఇక్కడ ఇచ్చిన మనకు ఎన్ని స్టేట్మెంట్లు సరైనవి కావు అంటున్నారు. ఇక్కడ మనకిచ్చిన వాటిలో ఫస్ట్ స్టేట్మెంట్ January 1, 2024 PSLV-C70 ద్వారా చంద్రయాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు అన్నది కరెక్ట్. అలాగే PSLV-C57 ద్వారా ఆదిత్య L-1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు అన్నది కూడా కరెక్ట్ అనమాట. అలాగే DSR అనే ఉపగ్రహాన్ని PSLV-C56 ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు అన్నది, ఇది రాంగ్. అలాగే PSLV-C58 ద్వారా యాక్చువల్గా సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అలాగే డి స్టేట్మెంట్లు తప్పు, బీసీ కరెక్ట్ అనమాట. అంటే 2 మాత్రమే దీంట్లో కరెక్ట్, 2 తప్పు అనమాట. ఇక్కడ ఇచ్చిన మనకి సమాధానం ప్రకారం 2 మాత్రమే సరైనవి కావు, 2 సరైనవి అనమాట. నెక్స్ట్ GSLV-కి సంబంధించి కింది వ్యాఖ్యలు పరిశీలించండి. GSLV-F-14 ద్వారా INSAT-3DS ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2024 February 17 GSLV-S-14 ద్వారా INSAT-3D మిషన్ నిర్వహించింది. థర్డ్ స్టేట్మెంట్ GSLV-F-12 ద్వారా NVS-0 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. పై వాటిలో ఎన్ని సరైనవి కావు అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. యాక్చువల్గా పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి అనమాట. అంటే ఎన్ని సరైనవి కావంటే ఏది కాదు, ఎందుకంటే మొత్తం 3 సరైనవి కాబట్టి ఎన్ని సరైనవి కావంటే దీంట్లో ఏది కూడా సరైనది కాదు, అన్నీ సరైనవే. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ప్రైవేటు అంతరిక్ష సంస్థ అగ్నికుల్ కాస్మోస్కు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం 2024 May 30 విజయవంతమైంది. చెన్నైకి చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరో సంస్థ అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ రాకెట్ను రూపొందించింది. ఇది సబ్కూల్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజ్లోనే పనిచేస్తుంది. ఫోర్త్ స్టేట్మెంట్, ఇందులో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ అమర్చారు. తొలిసారి ఇథర్నెట్తో పనిచేసే ఏవియేషన్ వ్యవస్థను దీంట్లో వాడారు. కరెక్ట్ ఆన్సర్ పై వ్యాఖ్యలు ఏది సరైనవి అంటారు, ఇది మొత్తం అని కూడా సరైనవి అనమాట. 4 కూడా సరైన స్టేట్మెంట్లు అనమాట. నెక్స్ట్ నాగాస్త్ర వర్ణకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1, GPS ఆధారంగా 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు, ఇది కామికేజ్ మోడ్ దాడి చేస్తుంది, దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత లక్ష్యాన్ని నాశనం చేయడంతో పాటు అది కూడా తనను తాను నాశనం చేసుకుంటుంది. పై వాటిలో ఎన్ని సరైనవి, అంటే
ఇక్కడ ఇచ్చిన మనకు అన్ని స్టేట్మెంట్లో కూడా జీపీఎస్ ఆధారంగా 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు నాగాస్త్రవానికి సంబంధించి ఈ స్టేట్మెంట్ కరెక్టు. అలాగే ఇది కామికేజ్ మోడ్ దాడి చేస్తుంది. తర్వాత దీని ఆత్మాహుతి డ్రోన్ అని పిలుస్తారు. తర్వాత దీని ప్రత్యేకత ఏంటంటే లక్ష్యాన్ని సేధించిన తర్వాత తనను తాను నాశనం చేసుకుంటుంది అనమాట. ఈ 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. అంటే మనకి ఆప్షన్ 3 ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిఎస్ఐఆర్ సిసిఎంబి శాస్త్రవేత్తల బృందము నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఉపయోగించి సంతానం ఉన్న సంతానంతో బాధపడుతున్న పురుషుల జన్యు కోడింగ్ రీజియన్లు విశ్లేషించారు. ఆప్షన్ బి, ఇందులో పురుషుల్లో వీర్యకణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజన్యువు X13B అవసరమైన మొదటిసారిగా సిసిఎంబి పరిశోధకులు గుర్తించారు. ఆప్షన్ సి, తండ్రి నుంచి ఇది సంక్రమిస్తుందని వారు పేర్కొన్నారు. యాక్చువల్గా ఏంటంటే మనకి హైదరాబాద్లో సిసిఎంబి శాస్త్రవేత్తలు ఒక వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. దాంట్లో ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ ఎదుర్కొంటున్న సంతానాలేమి అనే దేనివల్ల వస్తుందని చెప్పేసి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. దీనిలో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ అనేది ఉపయోగించారు. దీనిలో పురుషుల జన్యు కోడింగ్ని వీళ్ళు విశ్లేషించారన్నమాట. సంతానం ఉన్నవాళ్ళది సంతానం లేని వారి పురుషుల జన్యు కోడింగ్ని వీళ్ళు విశ్లేషించారు. దీంట్లో వాళ్ళు ఏం గుర్తించారంటే వీర్యకణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యు X13B అనేది అవసరమని గుర్తించారన్నమాట. యాక్చువల్గా ఈ X13B అనేది ఎక్స్ క్రోమోజన్యువు అవసరమని గుర్తించారు. అయితే ఇది ఎవరి ద్వారా వస్తుంది సంక్రమిస్తుందంటే ఆప్షన్ సి, ఇక్కడ తండ్రి నుంచి ఇది సంక్రమిస్తుందని ఇచ్చారు. కాబట్టి యాక్చువల్గా తల్లి నుంచి ఇది సంక్రమిస్తుంది. X13B అనేది సంతానానికి అవసరమైన ఎక్స్ క్రోమోజోమ్స్ జన్యువు X13B అనేది తల్లి నుంచి సంక్రమిస్తుంది అనమాట. అంటే సంతానాలు ఏమి లేనితో బాధపడుతున్న వారికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు ఉండకపోవచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే తల్లి ద్వారా సంక్రమిస్తుంది అనమాట. తల్లి అంటే పురుషుడు యొక్క తల్లి. పై వ్యాఖ్యలు ఏది సరైనవి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏబి మాత్రమే సరైనవి. ఇది యాక్చువల్గా ఈ ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు తల్లి నుంచి సంక్రమిస్తుంది అనమాట, తండ్రి నుంచి కాదు. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తప్పుగా ఇచ్చారు, మిగతా 2 కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. బి వన్ రైడర్కు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్గా పేరు ఉంది. అలాగే స్టేట్మెంట్2, శత్రువుల రాడార్కు చిక్కకుండా B-21 రైడర్ను డిజైన్ చేసినట్లు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నెక్స్ట్, దీనిని ఇటీవల చైనా వాయుసేన ఆవిష్కరించింది. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏది సరైనవి అని అడిగింది అనమాట. యాక్చువల్గా ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే B-21 రైడర్కు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్గా పేరుంది. ఇది కరెక్టు. అలాగే శత్రువు రాడార్ చిక్కకుండా B-21 రైడర్ను డిజైన్ చేసినట్లు రక్షణ రంగుల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ అనమాట. యాక్చువల్గా ఆప్షన్ 3కి వచ్చి ఇటీవల దీన్ని అమెరికా వాయుసేన ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఫోటోలను గట అమెరికా వాయుసేన ఆవిష్కరించింది. అంటే ఇది అమెరికా వాయుసేనకు సంబంధించింది ఈ B-21 రైడర్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈ దీంట్లో సరైన అంటే ఏబి మాత్రమే సరైనవి, సి రాంగ్ అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి, ఏది సరైనవో తెలియచేయండి. దేశంలోనే తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను నిర్మించడానికి ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐఐటి బాంబే చేతులు కలిపాయి. దేశంలోనే తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ నిర్మించడానికి ఇటీవల టీసీఎస్ మరియు ఐఐటి బాంబే చేతులు కలిపాయి. ఇది కరెక్ట్. క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అనేది ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానర్ లాగా అయస్కాంత క్షేత్రాలను చిత్రీకరించగలదు. ఇది కూడా కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ మరియు బి కూడా సరైనవి. నెక్స్ట్, రుద్రం 2 క్షిపణి గురించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. గగనతలం నుంచి గగనతలం పైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
స్టేట్మెంటు. ఒడిశాలోని బాలేశ్వరం తీరానికి చేరువలో మే 23, 2024న వైమానిక దళానికి చెందిన Sukhoi-30 MKI యుద్ధ విమానం నుంచి రుద్రం 2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే పై వ్యాఖ్యలో ఏవి సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1లో గగన ఈ రుద్రం 2 అనేది గగనతలం నుంచి గగనతలం పైన లక్ష్యాలను ఛేదించగల క్షిపణి అని పేర్కొన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది సర్ఫేస్ టు ఎయిర్ అనమాట. అంటే సారీ ఇది గగన ఎయిర్ టు సర్ఫేస్ గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణి అనమాట. అంటే హెలికాప్టర్ల నుంచి యుద్ధ విమానాల నుంచి దీన్ని ప్రయోగిస్తారు, నేలపై ప్రయోగిస్తారు అనమాట. దీన్ని గగనతలం నుంచి గగనతలం కాదు, గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి అనమాట. అంటే వాళ్ళ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఇచ్చారు. అలాగే ఇటీవల దీన్ని మే 29, 2024న Sukhoi-30 యుద్ధ విమానం ద్వారా విజయవంతంగా ప్రయోగించారనమాట. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్ వంటి భారలోహ కాలుష్య కారకాలను వడగట్టేందుకు ఇటీవల బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. భారత్లోని 223 జిల్లాల్లో ఆర్సెనిక్ స్థాయి లీటర్కు 1.5 మిల్లీగ్రాముల మేర ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన పరిమితి కన్నా ఇది చాలా ఎక్కువ. దీంట్లో 8 సరైనవి ఏంటంటే 2 కూడా సరైనవే. ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. ఏ మరియు బి అనేవి కరెక్ట్. ఏంటంటే ఇటీవల ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్ వంటి భారలోహ కారకాలను వడగట్టేందుకు ఒక విధానాన్ని అయితే అభివృద్ధి చేశారు. యాక్చువల్గా భారత్లో 223 జిల్లాలో ఈ ఆర్సెనిక్ స్థాయి లీటర్కు 1.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉందన్నమాట. ఈ లీటర్కు 1.5 మిల్లీగ్రాములు అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన పరిమితి అనేది చాలా ఎక్కువ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇటువంటి వీడియోస్ డైలీ కావాలనుకుంటే మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడే నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, క్షమించగలరని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను విత్ యువర్ సపోర్ట్. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ వచ్చాను పీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది. దాంట్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైలీ అప్డేట్స్, అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్, నోటిఫికేషన్ అప్డేట్స్, అలాగే ప్రాక్టీస్ MCQs ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ అభ్యర్థుల కోసం గ్రూప్ 2 మోడల్ పేపర్స్, అలాగే ప్రత్యేకంగా కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బిట్స్ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.